హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ గుప్తా, యు ఆర్ వాచింగ్ యూనికబడి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఎప్పుడైనా చూసారా, ఫలానా యాప్ని అయితే యూజ్ చేసి మీరైతే ఫేస్బుక్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ వైఫైని కానీ హ్యాక్ చేయొచ్చు అని చాలామంది చాలా విధాలుగా చాలా ప్లాట్ఫామ్స్లో చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో అయితే యూట్యూబర్ లేదంటే ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్ యాడ్స్ రూపంలో చెప్తూ ఉంటారు. ఇంకా నిజమా కాదా అని తెలియాలంటే ముందుగా అయితే మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మీరైతే చివరికి ఈ వీడియోని చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ప్లస్ రూల్స్ ప్రకారం ఒకరి కంటెంట్ని ఒకరి డీటెయిల్స్ని మరొకరికి ఇచ్చే ఆప్షన్ అయితే ప్రమోట్ చేయరు ఫ్రెండ్స్. అలా చేస్తే కంటెంట్ అమ్ముకుంటున్నారని గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళని కూడా ఎలా అయితే టిక్టాక్ని బ్యాన్ చేస్తారో అదే విధంగా బ్యాన్ చేస్తారు. బ్రదర్, మేము విన్నవన్నీ నిజం కాదా అని అడిగితే కంపల్సరిగా అది నిజమే అని చెప్తాను. కాకపోతే ఫ్రెండ్స్, అవన్నీ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ నుంచి అయితే కాదు, గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ నుంచి ఉన్న వెబ్సైట్స్ నుంచి అలా జరుగుతూ ఉంటాయి. హ్యాక్ అయితే చెప్పకూడదు ఫ్రెండ్స్, ఇక్కడైతే స్పై అని చెప్పాలి. మీకు తెలియకుండా మీ పాస్వర్డ్స్ అయితే వాళ్ళు తెలుసుకుంటారు. అది ఎలా అంటే కొంచెం సింపుల్, అలాగే కొంచెం లక్ కూడా ఉండాలి. లక్ లేకుండా పర్లేదు, కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు. ఫ్రెండ్స్, మీరు కానీ మీ ఫ్రెండ్స్కి మీరైనా మీ ఫ్రెండ్స్ మీకైనా ఒక లింక్ అయితే షేర్ చేస్తూ ఉంటారు. దానిపైన కొంచెం అటాచ్మెంట్తో కొంచెం మంచి మ్యాటర్ అయితే రాస్తారు. ఎలాంటి మ్యాటర్స్ అంటే మీరైతే బైక్ గెలుచుకోవచ్చు, చాలా తక్కువ ధరకి ఐఫోన్ గెలుచుకోవచ్చు, ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి 10 మెంబర్స్కి షేర్ చేస్తే మీకైతే బైక్ వస్తుంది, ఇలా అయితే కొంచెం మ్యాటర్ అయితే అట్రాక్టివ్నెస్గా ఉంటుంది. ఇలాంటి మ్యాటర్స్కి అయితే లొంగకండి. అప్పుడప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కానీ అఫీషియల్గా ఏదో ఒక సంస్థ నుంచి అయితే మీకు ఇలాంటి మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. కానీ అవి కూడా గుడ్డిగా నమ్మకుండా ఫ్రెండ్స్, ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లలో ఆ సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు అయితే చెక్ చేయండి. ఇక్కడ క్రియేటివిటీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆ లింక్స్ని ఓపెన్ చేసినామంటే ఫేస్బుక్ కానీ గూగుల్తో కానీ లాగిన్ అవ్వమంటారు. ఇలా లాగిన్ అయితే జస్ట్ ఫ్రెండ్స్ ఆ లింక్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా వాళ్ళకైతే మీ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతుంటాయి. ఫ్రెండ్స్, అసలు ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయాలి భయ్యా అని అడిగితే జస్ట్ ఫ్రెండ్స్ సింపుల్గా అయితే HTTPS అని ఉంటుంది. అలాంటి లింక్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. HTTP అని ఉంటుంది, అలాంటి లింక్స్ అయితే అస్సలు ఓపెన్ చేయకండి. ఎవరు చెప్పినా ఓపెన్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి కొన్ని అయితే ఫొటోస్ ఉంటాయి. ఎలాంటి ఫొటోస్ అంటే కోతి బొమ్మ ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే సెక్యూర్ అని అర్థం. ఎస్ లేకుంటే సెక్యూర్ కాదు అని మ్యాక్సిమం ఎస్ లేకుంటే ఓపెన్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అయ్యా, మేము కొన్ని వైఫై హ్యాకింగ్ గురించి చాలా విన్నాం. అదేవిధంగా మేము చూసాము ఒక మొబైల్లో ఏ విధంగా అయితే రన్ అవుతుందో సెకండ్ మొబైల్లో కూడా అదే విధంగా రన్ అవుతుందంటే ఏం లేదు బ్రదర్. ఇక్కడ ఏంటంటే ఒకే రకమైన మీడియేటర్ యాప్ని ఇన్స్టాల్ చేస్తారు రెండు మొబైల్స్లో. ఒక మొబైల్లో ఉన్న కోడ్ని ఇంకొక మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసి అదేవిధంగా మీడియేటర్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్ మధ్య అండర్స్టాండింగ్ అయితే ఉంది. మేబీ అక్కడ పర్సన్స్ ఉండకపోవచ్చు, కానీ స్టూడెంట్కి టీచర్కి ఎలా అయితే పేరెంట్స్కి చిల్డ్రన్స్కి ఉండకపోవచ్చు. కానీ ఆ మొబైల్స్ యూజ్ చేసే వారికి లేకుండా ఆ మొబైల్స్కి అయితే ఉంటుంది కదా, అది సీక్రెట్ అన్నమాట. ఇంకా వైఫై హ్యాకింగ్ అంటారా, అలాంటి యాప్స్ అనేవి ఫ్రెండ్స్ చాలా వరకు ఫేక్ ఉంటాయి. ఒకటో రెండో వర్జన్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కొన్ని యాప్స్ అయితే పైన జస్ట్ డిస్ప్లే అయితే అవుతుంది, ఏమని వైఫై సింబల్ పడి కనెక్ట్ అయినట్టు మీకు ఏదో కొంచెం నెట్ వస్తున్నట్టు, కానీ అక్కడ నెట్ అయితే రాదు. కొన్ని యాప్స్ జెన్యున్గా ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటంటే పాస్వర్డ్స్ అయితే ఇస్తుంది, చాలా ర్యాండమ్ పాస్వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. టాప్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, చాలామంది 0 నుంచి 9 వరకు, లేకుంటే 1 నుంచి 0 వరకు, కొంతమంది 1 to 8 పెట్టుకుంటారు, 8 క్యారెక్టర్స్ ఉండాలని. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని నేమ్స్, పాపులర్ నేమ్స్ అలాగైతే ఉంటాయి. వైఫై ఎక్కడ దగ్గరలో ఉన్నప్పుడు కనెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అవుతుందంటే ర్యాండమ్గా అన్ని నెంబర్స్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన పేర్లు కానీ నెంబర్స్ ఇవన్నీ చెక్ చేస్తాయి. ఏదైనా సెలెక్ట్ అయ్యి మీ లక్ ఉంటే సెలెక్ట్ అవుతుంది, లేదంటే ఇంకా చాలా కఠినంగా పాస్వర్డ్స్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అయితే ఇచ్చినట్లయితే వాళ్ళు వైఫై వాళ్ళు మీకైతే కనెక్ట్ అవ్వరు ఫ్రెండ్స్. చాలా వరకు అవి కూడా ఫేకే ఉన్నాయి. కానీ భయ్యా, మాకంటే ఇలాంటి విషయాలు తెలియదు, కానీ బాగా డబ్బున్న వాళ్ళే కూడా హ్యాక్ అవుతుంటాయి కదా. అది ఎలా అంటే వాళ్ళు ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళకి కావాల్సింది ట్విట్టర్ అనుకోండి, ట్విట్టర్ ఒక మెయిన్ సర్వర్నే హ్యాక్ చేయగలిగేంత సామర్థ్యం ఉంటుంది, అంత పెద్ద ఫైల్స్ అయితే వాళ్ళకు ఉంటాయి హ్యాకింగ్ ఫైల్స్. వాళ్ళు ఒక పెద్ద సిస్టమ్నే మెయింటైన్ చేస్తుంటారు, సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటారు, వాళ్ళ ద్వారా అయితే అలా జరగచ్చు. మనకైతే మనకు ఇంత చిన్న వాళ్ళకి ఇంత డబ్బు లేని వాళ్ళకి ఇవన్నీ జరగవు.